దండి ఈమెయిల్ ద్వారా యశ్వంత్ రాస్తున్నారు. సాల గ్రామాల విశిష్టత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. పూర్వం గోలోకంలో ఉన్న ఒకనొక రాధాదేవి యొక్క చెలికెత్తే కృష్ణుడిని ప్రేమిస్తే రాధాదేవి కోపం వచ్చి నువ్వు రాక్షసుని పెళ్లి చేసుకో అంది. దాంతో ఆ రాధాదేవి యొక్క చెలికెత్తి భూలోకంలో తులసి అనే పేరుతో ధర్మధ్వజ మహారాజు గారికి కూతురిగా పుట్టింది రాధ యొక్క శాపం వల్ల. అదే సమయంలో శ్రీకృష్ణుడి యొక్క అనుయాయి భక్తుడు సుధాముడు అనేవాడు రాధాదేవి యొక్క ఆగ్రహానికి గురై శంఖచూడు అనే పేరుతో ఒక రాక్షసుడిగా పుట్టాడు. అంటే ఇద్దరూ కృష్ణుడి యొక్క సేవకులే, కానీ రాధాదేవి మాట వినకపోవటం వల్ల ఇద్దరూ భూలోకంలో పుట్టారు. ఈ రాక్షస జన్మెత్తిన శంఖచూడు, రాధాదేవి ద్వారా శాపానికి గురైన తులసి, అంటే రాక్షసుని పెళ్లి చేసుకొని శాపం పెట్టిందిగా అందువల్ల తులసి, వీళ్ళిద్దరూ దంపతులు అయ్యారు. శంఖచూడు మహాతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ మెచ్చుకుని, నీకు అన్ని వరాలు ఇస్తున్నాను, నీ భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నీకు మరణం ఉండదు, నీ భార్యకి శీలభంగం అయితే తక్షణం నీకు మరణమని వరం ఇచ్చాడు. దాంతో శంఖచూడు విజృంభించాడు, అందరినీ చీల్చి చెండాడాడు. శివుడు అతనితో ఘోర యుద్ధం చేశాడు. శివుడు ఎన్నిసార్లు సోలంతో పొడిచినా వాడు తల తెగేది కాదు. అప్పుడు అంతా కలిసి విష్ణువు దగ్గర మొరపెట్టారు. అప్పుడు విష్ణువు, తులసి పతివ్రతగా ఉన్నంతకాలం ఆయన తల తెగదు, ఆ పాతివ్రత్య భంగం నేను చేస్తాను అని శంఖచూడు వేషంలో వెళ్ళి తులసితో సంభోగించాడు. ఆ వెంటనే పాతివ్రత్య భంగం అయ్యింది కనుక శివుడి చేతిలో శంఖచూడు చచ్చిపోయాడు. ఆ తర్వాత అలిసిపోయిన విష్ణువు తులసి యొక్క పరుపు మీద పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతున్నప్పుడు అసలు రూపం వచ్చేస్తుంది. అసలు రూపం వస్తుందండం కంటే ఆయన జగన్నాటక సూత్రధారి కనుక కావాలనే అసలు రూపం ప్రదర్శించాడు. దాంతో తులసికి కోపం వచ్చి, నా భర్తని చంపడానికి నీవు నా భర్త రూపంలో వచ్చి శీలభంగం చేస్తావా? నువ్వు ఏదో కోమల హృదయుడు అనుకున్నాను, నీ హృదయం పాషాణం కాబట్టి పాషాణమైపో అని శపించింది. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, వసి వెరిదానా, నువ్వు రాధ చెలికెత్తివి, నన్ను ప్రేమించిన దానివి, నువ్వు నాలో ఉన్నదానివి, నిన్ను అనుగ్రహించడానికి రాధాదేవి ఇలా శాపం పెట్టింది, కాబట్టి నువ్వేం పరాయిదానివి కాదు, నీ శాపాన్ని నేను అనుభవిస్తాను, ఆ శాపం కూడా కావాలనే పుచ్చుకున్నాను, నీ శాపంతో ప్రజలను అనుగ్రహిస్తాను, నువ్వు శపించినట్టుగా ఇదిగో నా శరీరాన్ని ఒక రాయిగా విడిచిపెట్టేస్తాను. కానీ ఆ రాయి ఎక్కడ విడిచిపెడతాను? నువ్వు తక్షణం నీ శరీరాన్ని విడిచిపెట్టే, నీ శరీరం గండకి అనే పేరుతో ఒక నదిగా ప్రవహిస్తుంది, నీ తల వెంట్రుకలు తులసి మొక్కలుగా మారతాయి, నీ శరీరము నదిగా మారితే ఆ నదిలో నా శరీరం పాషాణమై సాలగ్రామము అనే పేరుతో కలియుగాంత వరకు ప్రజలను అనుగ్రహిస్తుంది అని వరం ఇచ్చాడు. ఇది దేవీ భాగవతంలో, బ్రహ్మ వైవర్త పురాణంలో, రెండు పురాణాల్లో యథాతథంగా ఉంటుంది ఈ కథ. వెంటనే తులసి శరీరం విడిచిపెట్టి గోలోకానికి వెళ్ళిపోయింది. శంఖచూడు ముందే చచ్చిపోయి గోలోకానికి వెళ్ళాడు. ఈ తులసి శరీరం నదిగా ప్రవహించింది, అదే ఇప్పుడు నేపాల్ నుంచి ప్రవహిస్తున్న గండకీ నది. అందులో శ్రీ మహావిష్ణువు తన శరీరం విడిచిపెట్టి కొత్త శరీరం ధరించాడు. ఆయన శరీరం పాషాణములుగా మారింది. ఆ పాషాణములే ఇవాళ సాలగ్రామం అని పిలవబడుతున్నాయి. ఈ సాలగ్రామం అని పలకాలి, కానీ సాలిగ్రామం అని పలకూడదు, అది బండభూతు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి సాలగ్రామము లేక శాలగ్రామము రెండూ కూడా సందేహం లేకుండా మంచి ఉచ్చారణలే, సాధు శబ్దములే, అపసాధు శబ్దములు కాదు, అసాధు శబ్దములు కావు. కాబట్టి శాల సాల కూడా అనొచ్చు. ఈ సాలగ్రామం విష్ణు స్వరూపం. ఇంకా తులసి ఈ సాలగ్రామానికి ఇంకా ఇష్టురాలు అవడం కోసం ఆవిడ తల వెంట్రుకల్ని తులసి మొక్కలుగా మార్చాడు ఆయన. ఆవిడ తల వెంట్రుకలు కొన్ని ఎర్రగా, కొన్ని నల్లగా, కొన్ని తెల్లగా తమాషాగా ఉండేవాడు. కొందరు తల వెంట్రుకలు అలా రంగులు రంగులుగా ఉంటాయి, ఇప్పుడంటే రంగులు వేసుకుంటారు, కానీ ఏ రంగులు లేకుండా ఒరిజినల్గా అలా రంగులతో ఉండేవి. ఆ వెంట్రుకల్లో రకరకాల రంగులు ఉండడం వల్లే ఆ వెంట్రుకల్లో కొన్ని కృష్ణ తులసిగా మారాయి, కొన్ని విష్ణువు తులసిగా మారి, కొన్ని శ్వేత తులసి అయ్యాయి, కొన్ని అర్క తులసి అయ్యాయి, కొన్ని ధన్వంతర తులసి అయ్యాయి, కొన్ని చంద్రకాంత తులసి అయ్యాయి, ఇలా 108 తులసులు ఉన్నాయి. ఈ తులసి దళాలని ఈ సాలగ్రామం మీద పెట్టి పూజించి అప్పటి నుంచి జనులు తరిస్తున్నారు. కాబట్టి సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణువు యొక్క శరీరం. అది ఇంట్లో ఉంటే విష్ణువు ఇంట్లో ఉన్నట్టే. ఆ సాలగ్రామాన్ని తులసి దళాలతో పూజిస్తే ఈ విష్ణువు యొక్క అనుగ్రహం ఇంకా తొందరగా పొందుతాం, మనకి సంపదలు లభిస్తాయి, శుభాలు లభిస్తాయి.